దేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశనగ ఆముదం సాగుకు అధిక ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు ఈ పంటలను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రావడం నీటి ఎద్దడిని తట్టుకుని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే ఇతర వర్షాధార పంటలకు ఏమాత్రం తీసిపోదని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వాణిశ్రీ. వేరుశనగ ఆముదం పంటల సాగు విస్తీర్ణం ఏఐటికాయుడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆముదం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగుతోంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం ఉంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్, రాకెట్ పరిశ్రమల్లో లుమ్రికెంట్గాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీల్లోనూ, డీజిల్ పంప్సెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సబ్బులు, డిటర్జెంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించడం విశేషం. అయితే ఈ ఖరీఫ్లో ఋతుపవనాలు సమయానికి వచ్చినా తరువాత వర్షాలు ఆలస్యమయ్యాయి. ఏ పంటలు విత్తని ప్రాంతాలలో ఆముదం, వేరుశనగను జూలై చివరి వరకు విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అయితే వర్షాధారంగా సాగు చేసే ఈ పంటల్లో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని చెబుతున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వాణిశ్రీ. ఇప్పుడు ప్రస్తుతం ఈ వానాకాలంలో మన తెలంగాణలో ముఖ్యంగా ఈ సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ మండలంలో వేసుకోదగిన నూనె గింజ పంటల్లో ముఖ్యంగా ఆముదాన్ని, వేరుశనగని మనం చెప్పుకోవచ్చు. కొంతవరకు ఈ ఆముదాన్ని మనము కందిలో అంతర పంటగా 1:1 నిష్పత్తిలో గనక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన మోతాదు దాదాపు 1.5 నుంచి 2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే వానాకాలంలో భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి మొలకకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు, ఆముదం వేసుకునే రైతులు దాన్ని విత్తన శుద్ధి చేసుకొని మాత్రమే విత్తుకోవాలి. కార్బండైజిమ్ లేదా టెబుకొనజోల్, ట్రైకోడర్మా విరిడే లాంటి శిలీంద్రనాశన మందులతో గనక మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ మొలక కుళ్ళు అనేది మనము తగ్గించుకోగలుగుతాము. ఇకపోతే వేరుశనగ విషయానికి వచ్చినట్లయితే మనకి గద్వాలు నానుకున్న పరిసర ప్రాంతాల్లోనూ మరియు ఏ నేలలు అయితే ఖాళీగా ఉంచుతారో ఆ నేలల్లో మనము వానాకాలంలో కూడా వేరుశనగని సాగు చేసుకోవచ్చు. మన భూములు చాలా అనుకూలం, మంచి దిగుబడులను కూడా సాధించవచ్చు. వీటిలో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది మనము తప్పనిసరిగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా TCGS 1694 అని తిరుపతి నుంచి విడుదలైన రకం మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. ఇది కూడా మంచి దిగుబడులు ఇవ్వడమే కాకుండా K6 వంటి గింజ నాణ్యత కలిగి ఉంది. ప్లస్ ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది కాబట్టి ఈ రకం విత్తనాన్ని మనం తొలకరిలో సాగు చేసుకోవచ్చు. అదే కాకుండా మన ఇప్పుడు వనపర్తి సీడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర K6 మరియు ఈ కదిరి లేపాక్షి అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు కదిరి లేపాక్షి విషయంలో కొంచెం అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గింజ కొంచెం చేదుగా ఉండడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఆ విత్తనాన్ని నూనె కోసం అమ్ముకో ఉంటారో అటువంటి వారు కదిరి లేపాక్షిని కనుక సాగు చేసుకున్నట్లయితే అది చాలా అధిక దిగుబడినిచ్చే రకం, ముఖ్యంగా వానాకాలానికి అనువైన రకము. చాలా K6తో పోల్చినప్పుడు మంచి దిగుబడులు వచ్చే రకం కాబట్టి ఎవరైతే నూనె కోసం విత్తనాన్ని అమ్ముకుంటారో వారు తప్పకుండా సాగు చేసుకోవచ్చు. అదే మనం తినడం కోసం లేకపోతే పచ్చికాయల కోసం కనుక సాగు చేసినట్లయితే తప్పనిసరిగా K6 లేదా TCGS 1694 మరి కొన్ని లావు గింజ రకాలైనటువంటి K8 లాంటివి మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏ విత్తనం అయినా సరే మనము విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా వేరుశనగలో విత్తన శుద్ధి తప్పనిసరి. ఎందుకంటే మొదటి 30 రోజుల్లో చాలా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది మరియు వైరస్
ఫంగస్ తెగుళ్ళు వంటివి, తర్వాత వేరు పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే మనము తెగుళ్ళు వస్తాయో అటువంటి చోట తప్పనిసరిగా శిలీంద్రనాశనమైనటువంటి కార్బండైజిమ్ కానీ టెబికోనజోలు కానీ లేదా ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే వైరస్ తెగుళ్ళ నివారణకి ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఆ తెగుళ్ళు మొదటి 30 రోజుల్లో రాకుండా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉంటుంది కాబట్టి తర్వాత దశల్లో మనం అదే వేరుపురుగు కనుక ఉండే ప్రాంతాల్లో అయితే విత్తనాన్ని క్లోరిపైరిఫాస్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వేరుశనగలో ముఖ్యంగా రైతులు ఏమంటారు కాంప్లెక్స్ ఎరువులు లేదా డిఏపి ఇలాంటి ఎరువులు వేయడం జరుగుతుంది. దయచేసి అటువంటి ఎరువులు వాడొద్దు. ముఖ్యంగా వేరుశనగకి అది నూనె గింజల పంట కాబట్టి కాల్షియము చాలా ముఖ్యమైనది. అందుకే మనం భాస్వరాన్ని కాల్షియంతో కలిపి సూపర్ ఫాస్ఫేట్గా అందించినట్లయితే మనకి మంచి నాణ్యత గల గింజలు రావడమే కాకుండా గింజ నిండడం అనేది బాగా జరుగుతుంది. కాబట్టి మనము భాస్వరాన్ని సూపర్ ఫాస్ఫేట్గానే అందించండి. అలాగే నత్రజని పెద్దగా ఎక్కువ అవసరం లేదు. ఒక 17 కిలోల యూరియా, తర్వాత ఒక బస్తా సూపర్ ఫాస్ఫేటు, ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక దుక్కిలో వేసుకొని 40 రోజులు పంట టైంలో జిప్సం కనుక వేసుకున్నట్లయితే, జిప్సం వేసుకొని వరుసల మధ్య కనుక కలియ దున్నుకున్నట్లయితే మొక్క చాలా బాగా పెరుగుతుంది, మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి రైతులు ఆముదాన్ని మరియు వేరుశనగని సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఆముదం రైతులకు కనుక విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనే విషయం గురించి ఆలోచన ఉన్నట్లయితే, ప్రస్తుతం మనకు లభ్యతలో ఉన్న విత్తనాలు ICH-5, ICH-66 అనే రకాలు. ఇవి మన హైదరాబాద్లో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానంలో లభ్యతలో ఉన్నాయి. కాబట్టి ఆ విత్తనాన్ని రైతులు తీసుకొని సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.